బక్స్ న్యూస్. అరేబియా సముద్రంలో కేరళ తీరంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కొనసాగుతుంది. ద్రోణి ప్రభావంతో తెలంగాణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో మరో 48 గంటల వరకు అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అల్పపీడన ప్రభావం రాయలసీమ జిల్లాలపై ఉంటుందని వారు తెలిపారు. గురువారం కురిసిన అకాల వర్షానికి పలు జిల్లాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ముఖ్యంగా వరి, మామిడి, పసుపు పంటలకు నష్టం జరిగింది. భారీ వడగండ్ల వానకు మామిడి, వరి నేల కొరిగింది. దాదాపు 1000 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. గాలులకు మామిడికాయలు నేల పాలయ్యాయి. మెదక్, నల్గొండ, కర్నూలు, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. 2 రోజుల క్రితం కురిసిన అకాల వర్షంతో అతలాకుతలమైన రైతులు కోలుకోకముందే గురువారం పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షం కురవడంతో రైతులు బోరుమంటున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు వచ్చిన మిర్చి, మొక్కజొన్న, ధాన్యం తడిసిపోయింది. మామిడి, బొప్పాయి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పంట వర్షార్పణం కావడంతో అన్నదాతలు కన్నీళ్లు పెడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఇళ్ల వద్ద ఆరబెట్టిన ధాన్యం కుప్పలు నానిపోయాయి. కొన్ని చోట్ల వడగళ్ల వర్షానికి వరి దెబ్బతింది. నేల వలన పొలాలను చూసుకొని రైతులు విలపించారు. ఈదురు గాలులకు మామిడికాయలు రాలిపోయాయి. వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు రావడంతో ప్రజలు పలు వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు. వ్యభిచారం చేస్తూ మరో సినీ నటి పట్టుబడింది. బెంగాలీ యాక్ట్రెస్ సుకన్య చటర్జీని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఓ హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తూ ఉండగా ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆమెతో పాటు మరో 2 విటులను కూడా అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో వ్యభిచారం కేసులో ఓ బెంగాలీ నటి టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టుబడింది. జూబ్లీహిల్స్లోని ఓ హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం సాయంత్రం హోటల్పై రైడింగ్ చేశారు. వెస్ట్ బెంగాల్కు చెందిన సుకన్య చటర్జీ హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా గుర్తించిన పోలీసులు ఆమెని అదుపులోకి తీసుకున్నారు. సుకన్యతో పాటు నగరంలోని రామ్కోటి, అశోక్ నగర్ ప్రాంతాలకు చెందిన విటులు పవన్, దీపక్లను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బెంగాలీ చిత్రాల్లో హీరోయిన్గా నటించిన సుకన్య 2 రోజుల క్రితమే హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ నగరాల నుండి యువతులను ఇక్కడికి ఆహ్వానిస్తున్న నిర్వాహకులు వారి చేత వ్యభిచారం చేయిస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి కన్నుమూత ఘన నివాళి అర్పించిన వివిధ పార్టీల నేత. హోటల్లో వ్యభిచారం, పోలీసుల అదుపులో సినీ నటి సుకన్య. అపాయింటెడ్ డేను ముందుకు జరపాలంటున్న టీఆర్ఎస్ నేతలు, కుదరదంటున్న కేంద్ర ప్రభుత్వం. ఇదేపటి ఏపీ వ్యూ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.